బదిలీలు అంటూ 12 జిల్లాల కొత్త ఎస్పీలు కడపలోనే అంశు రాజానికి శాంతి భద్రతలకు బాధ్యత అంటూ ఐపీఎస్లకు సంబంధించిన బదిలీల వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జనాన్ని ముంచే జగనామిక్స్ అంటూ ఎడిటోరియల్ కాలం తనకు అంగబలం అర్ధబలం మీడియా బలం లేదంటూ చిలకలూరిపేటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి బేదారుపులు విన్నాక ఆయన నటనకు ఆస్కార్ అవార్డు కూడా సరిపోదని అభిప్రాయం కలుగుతోంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులేని గతంలోనేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలకు కూడా అర్థాలే వేరులే వేరే అని కలుపుకుని చెప్పుకోవాలి అంటూ నా ఎకనామిక్స్ వేరే అని మీకు అవి మీకు అర్థం కావని ఆ మధ్య శాసనసభలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మాట నిజం. జగన్ అనుసరిస్తున్న ఆర్థిక శాస్త్రాన్ని తలపండిన ఆర్థిక పండితులు కూడా అర్థం చేసుకోలేదు. ప్రజల సొమ్మును ప్రజలకే పంచిపెడుతూ ఆ మాటను సొంత లాభాలను ఇబ్బడిబొంబడిగా పెంచుకోవడమే జగన్ అనుసరిస్తున్న ఆర్థిక విధానం. ఇక మీడియా బలం విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతిపక్షాలకు కనీస ప్రచారం కూడా ఇవ్వకుండా వారికి చోటే లేకుండా నియంత్రిస్తున్న ఘనత జగన్ సొంతం. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని న్యాయ వ్యవస్థను కూడా నియంత్రించే పనిలో ఉన్నారు. తాను కుబేరుడిగా మారుతూ ప్రజలను బెకారులుగా మార్చే ముఖ్యమంత్రి ఎవరు గొప్ప నాయకుడికి గుర్తింపు పొందరు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే వ్యవధి ఉంది. జగన్ మాయ నుంచి ప్రజలు బయటపడి తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని ఆసిద్దాం. జాతీయ రాజకీయాల్లో తనతో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీల నాయకులు కొందరికి కేసీఆర్ భారీ మొత్తాలను ఆఫర్ చేస్తున్నారని నేను కొంతకాలం క్రితమే వెల్లడించాను. ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్తో చేతులు కలిపితే ఎన్నికల వ్యయం కింద 1000 కోట్ల వరకు పెట్టుకుంటానని జనసేనాని పవన్ కళ్యాణ్కి ఆఫర్ ఇచ్చిన విషయం కూడా అదే సమయంలో వెల్లడించాను. అయితే ఆ విషయాన్ని జన సైనికులు ఆవేశపడి అపార్థం చేసుకున్నారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నికల ఖర్చు కోసం అప్పులు చేసిన ఇదే కేసీఆర్ ఈ 9 ఏళ్లలో ఇతర పార్టీలకు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా ఎదిగారు? దేశంలో అధికారంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ వద్ద కూడా లేనంతగా కేసీఆర్ పార్టీ వద్ద 1000 కోట్ల రూపాయలు ఎలా సమకూరాయి? ఎన్నికల బాండ్ల రూపంలో ప్రస్తుత బీఆర్ఎస్కి విరాళాలు ఇవ్వడానికి ప్రైవేట్ కంపెనీలు ఎందుకు పోజిటివ్ పడుతున్నాయి? అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఈ అంశాలపై లోతైన పరిశోధన అవసరం అన్నటువంటిది. మరి అన్నం తిన్నాడా ఈయన? ఏం తిన్నాడు? ఈ 9 ఏళ్లలో ఎందుకు రాయలేకపోయాడు అక్కడ వార్త? ఇక్కడ జగన్ విపరీతంగా తినేస్తున్నాడని రాశారు కదా. ఏం తింటున్నాడు అంటే ఇసుక తింటున్నాడు, మందు తింటున్నాడు. మరి అక్కడ ఏం తింటున్నాడు కేసీఆర్? రాసి ఉండాలి కదా, దమ్ము చాలలేదా? దమ్ము దుమ్ము అనేటువంటిది ఛానల్ క్యాప్షన్స్లో పెట్టుకుంటే సరిపోతుందా? ఎందుకు రాయలేకపోయాడు 9 ఏళ్లలో? ఇప్పుడు పరిశీలిస్తాడట, ఇప్పుడు పరిశీలిస్తారట ఆయన. దాన్ని బట్టినే అర్థమవుతుంది కదా ఎవరి మీద ద్వేషం అన్నది. ఇంకోటి ఈ కీలకమైనటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే మనీ పవరు, మజిల్ పవరు, లేకపోతే పేపర్ పవరు జగన్కి లేదంటే ఆస్కర్ జగన్కు ఉన్నది ఒక్క సాక్షి, సాక్షి ఛానల్ అంతే కదా. మరి అదే మనం ఎవరికి తొత్తులాగా పనిచేస్తున్నాం? తెలుగుదేశానికే కదా. తెలుగుదేశం పార్టీకి డైరెక్ట్గా పార్టీతో సంబంధం లేకుండా ఆంధ్రజ్యోతి, ఈటీవీ, అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఈనాడు జ్యోతి పేపర్లు, అట్లాగే TV5 కానీ, మహాటీవీ కానీ, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అది చెప్పింది జగన్. అది జనాలకు అర్థం కాదా? జనాలకు అర్థమవుతుంది. అర్థం కాని అజ్ఞానంలో ఉన్నటువంటి ఆయన ఈ ఎడిటోరియల్ కాలంలో రాసే స్థాయిలో ఉన్నాడు, ఆయన అదృష్టం. ఇక ఇంకొక విచిత్రమైనటువంటి పదజాలం ఇందులో. మీడియా ఇది ప్రజలు ఆలోచిస్తారని, తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని ఆశిద్దాం. ఖచ్చితంగా ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇదివరకు ప్రభుత్వ పాఠశాల అంటే జస్ట్ భోజనాలకి, ఆ తర్వాత కూలి పనులకు వెళ్ళడానికి మాత్రమే పనిచేసినాయి. పేదవాడి బ్రతుకు అక్కడే ఉండిపోయింది. పేదవాడు కూడా తన బిడ్డని చదివించుకోవాలంటే వెళ్ళి కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు చేర్చుకోవాలి. ఇక్కడ వచ్చే కూలి సొమ్ము తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవాలి. కూలి సొమ్ము రోజంతా వస్తుందా, నెలంతా వస్తుందా? రాదే. రోజుకు ఒక 300-400 వస్తే, నెలకు ఒక 10,000 రూపాయలు వస్తే, ఇంటి ఖర్చులకి 9,000 పోతే, 1,000 రూపాయలు మిగులుద్దాం అనుకుంటే ఈలోపు అది మందుకు పోతా ఉంటుంటే నిత్య నరకం అనుభవిస్తా, బిడ్డల్ని చదివించలేక కొన్ని రోజులు పోయాక వాళ్ళను కూడా అదే కూలి పనులకు తీసుకెళ్లారు. ఇప్పుడు నాడు నేడు కింద స్కూలు బాగు పెడితే భవిష్యత్ పిల్లలది బాగుపడినట్ట, నాశనమైనట్ట? డబ్బున్నోడు లేదంటే మధ్యతరగతోడు అప్పు చేసైనా చదివించేటువంటి విధానంతో వాళ్ళు బతుకులు బాగుపడ్డట్ట, నాశనమైనట్ట? ఆ రోజు నాశనమవుతున్న బ్రతుకులు ఈ రోజున అదే పేద పిల్లలు ట్యాబులు కూడా పట్టుకుని స్కూళ్ళల్లో చదువుకోగలుగుతున్నారే. నాడు నేడు కింద స్కూళ్ళు బాగుపడుతున్నాయి. ఇంకా అన్నీ కాల, ఇంకా చాలా చేయాలి, చేయాలని అడుగుదాం. కానీ బిడ్డల బతుకులకి అదే మార్పు, లేకపోతే కనుక డబ్బు లేకపోతే చదువుకోవడానికి దిక్కే లేదంటే మార్ప? అట్లాగే ప్రతి మనిషి తన నెలలో కనీసం 500 నుంచి 1000 రూపాయలు ఏదో ఒక కారణంగా హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక ఆ పైన పెద్ద జబ్బులుంటే 1000 రూపాయలే ఖర్చు అవుతున్నాయి. అలాంటి దానికి ప్రైవేట్ హాస్పిటళ్ళ దగ్గర తప్పించి గతిలేని బ్రతుకులు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇక చస్తామనుకున్నప్పుడు వెళ్ళాలి,
అనేటువంటి స్టేజ్, లేదా తెలిసిన డాక్టర్ ఉంటే మందులు ఉచితంగా వస్తే ఇక బయట హోప్ వదులుకున్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రోజు నుంచి ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా హెల్త్ క్లినిక్లు పెడితే దానివలన వాళ్ళకి ప్రయోజనం చేకూరినట్ట, వాళ్ళ బ్రతుకులు బాగుపడ్డట్ట, నాశనమైనట్ట. అదే సందర్భంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, ఇంతకుముందు ఎవరి దగ్గరకు వెళ్ళి డబ్బులు ఇచ్చుకుని చేసుకునేటువంటి స్టేజ్ నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ వస్తే, అలాగే ఏ రిక్షాలు ఎక్కినో లేకపోతే కనుక ఏ ఆటోలు ఎక్కినో పంచాయతీ కార్యాలయాల దగ్గర, మున్సిపల్ కార్యాలయాల దగ్గర రోజుల తరబడి పెన్షన్ కోసం ఎదురు చూసే బ్రతుకుల నుంచి ఆ డబ్బులు ఇంటికి వస్తుంటే బ్రతుకులు భవిష్యత్తు బాగుపడ్డట్ట, నాశనమైనట్ట. మరి ఆనాడు ఏనాడు కూడా పబ్లిక్ భవిష్యత్తు గురించి మాట్లాడలేని ఆయన ఇప్పుడు ఏంటయ్యా అంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగకపోతే వీళ్ళ బ్రతుకులు పోతాయి, ఈయన కోరుతున్నటువంటి ప్రజల బ్రతుకుల్లో మార్పు అంటే వీళ్ళ బ్రతుకులు, అది తేడా. అది స్పష్టంగా రాయలేకపోతున్నారు పాపం ఎడిటోరియల్ కాలంలో.